ఏంటి రీసెంట్గా ఒక వీడియో చేశారా అమ్మతేజ పాస్టర్ గారిది, అతనిది చాలా వీడియోస్ వచ్చాయి. అంటే ఒకటి నేను చూసింది ఏంటంటే, అబ్జర్వ్ చేసింది, అతను చర్చ్లో అతను మీటింగ్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని పిలిచి నీకు బాబు కావాలా పాప కావాలా అని అడిగితే వాళ్ళు కూడా నాకు బాబు కావాలని చెప్పడం, ఇతనేమో నాకు బాబు అని అది నీకు బాబు అని చెప్పి కన్ఫర్మ్ చేయడం, అంతే అంటే హోలీ స్పిరిట్ నేమ్ని వాడుకొని ఇలాగ కన్ఫర్మ్ అనేది ఒక జెండర్ని ఎలాగ చెప్పేస్తారు హాస్పిటల్లో కానీ లేకపోతే లా కానీ చూసినా మనకి అది బాబో పాపో పుట్టినంత వరకు తెలియదు కదా. సో ఇతను ఎంత కన్ఫర్మ్గా నీకు బాబు అని చెప్పేస్తారు అనేది నాకు డౌట్. ఏంటో అది నాకు చూసినప్పుడల్లో అది ఒకలాగా అయిపోయింది. సో ఏంటంటారు దీని మీద? ఒకటి, దీన్ని లిటరల్గా మనం అయితే రాంగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే యాజ్ పర్ బైబిల్ ప్రకారం అయితే మనకి బైబిల్ మెజర్మెంట్ కాబట్టి బైబిల్ ఇటువంటి ప్రవచనాలను అయితే ఎక్కడ సపోర్ట్ చేయలేదు. ఈవెన్ ద జీజస్ క్రైస్ట్ కూడా ఎక్కడ నీకు బేబీ ఇలా కన్ఫర్మ్ అన్నట్టుగా ఎక్కడ కూడా చూడలేదు. ఎక్కడ లేదు. అంటే ఈ వ్యక్తి ఏంటంటే, ఒకవేళ మనం అడిగినా సరే దేవుడు ప్రవచనం నాకు చెప్పమన్నాడు, నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని మాట్లాడుతున్నాడు. బట్ నేనేం చెప్తానంటే, ఈ వ్యక్తికి కనీసం హోలీ స్పిరిట్ మీద అసలు కనీసం అవగాహన కూడా లేదు అని చెప్పచ్చు. అంటే మీకు ఎందుకు అంత కన్ఫర్మ్గా అతని గురించి స్టేట్మెంట్ ఇచ్చారు అలా? అంటే ఈ వ్యక్తి వీడియోస్ కొన్ని చూసాను. ఆ వీడియోస్ అన్నిట్లో కూడా చాలా అగ్రెసివ్గా చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు, హీలింగ్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు, మిరాకిల్స్ అని మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఎలాగున్నాయంటే, తను తను ఎలివేట్ చేసుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పమంటున్నాడు కాబట్టి చెప్తున్నాను అని చాలా, అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ విషయాలే మాత్రమే మాట్లాడుతున్నాడు. అంటే జనరల్గా మనం ఆలోచిస్తే ప్రవచనం అనేది అది కాదు. యాజ్ పర్ బైబిల్ మనం మాట్లాడగలిగితే అది అయితే ప్రొఫెసీ అయితే కాదు ఇవాళ, ఆ విధంగా చెప్పచ్చు మనం. అంటే అంత ధైర్యంగా హోలీ స్పిరిట్ పేరు ఎత్తి అంత ధైర్యంగా స్టేజ్ మీద, ఓపెన్ స్టేజ్ మీద, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అంటే ఇలాంటి వాళ్ళు ఇతనే కాదు, యాక్చువల్గా చాలామంది మనం చూసాం. ఇంకొంతమంది పాస్టర్లు అయితే మీటింగ్లోనే, ఓపెన్ మీటింగ్స్లో నాకు కనిపిస్తుంది మీ ఇంట్లో ఆ పర్టికులర్ షెల్ఫ్, ఆ పర్టికులర్ రూమ్ అని చెప్తా, నాకు కనిపిస్తుంది, ఏంటి అని కనిపిస్తుంది ఎట్ ద స్పాట్, నాకు అర్థమే కాలేదు అసలు. అంటే ఎంత ఓపెన్గా అంత ధైర్యంగా హోలీ స్పిరిట్ పేరుని వాడుకొని దాన్ని అంత రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు అనేది నాకు అనిపించింది. సో దాని మీద ఒక చెప్పండి సార్ క్లారిటీ. అంటే ఇదే మనం ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఇలా ఇటువంటి వ్యక్తులు చాలామంది ముందు నుంచి చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి దేవుడు నా దగ్గర ఉన్నాడు, నేను చెప్పిందే జరుగుతుంది అని ఒక మనిషిని వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటున్న ఒక చాలా వినూత్నమైన పద్ధతి అని చెప్పచ్చు ఇది. ఎందుకంటే ఎవరైతే అక్కడ ప్రేయర్ చేసుకోనికి వచ్చారో, లేకపోతే అక్కడ ఆడియన్స్ ఉన్నారో, ఆ చర్చ్ మెంబర్స్ ఉన్నారో, వాళ్ళకి మినిమం బైబిల్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళని. ఓకే, అందుకని ఆ పాస్టర్ గారిని అలాగా ఫాలో అవుతున్నారు. అంతే, నిజంగా బైబిల్ మీద వాళ్ళకి అవగాహన ఉంటే అది రాంగ్ అని వాళ్ళు అడిగితే వాళ్ళకి ఆపోజిట్గా, అంటే వాళ్ళు చేసిన ఈ మిరాకిల్స్కి వాళ్ళు ఎదురెళ్ళి అడుగుతారు, లేదు అంటే చర్చ్కి వెళ్ళడం మానేస్తారు. ఇలా జరుగుతుంది. కానీ ఇంకా ఫాలో అవుతున్నారంటే ఇదే కాదు, చాలా చాలా మెగా చర్చెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద మెగా చర్చెస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారంటే వాళ్ళైతే బైబిల్ని తీసి పర్సనల్గా బైబిల్ స్టడీ చేయరు. అసలు బైబిల్లో అసలు ఎందుకు రాయబడింది, దేవుడు నా కోసం ఏం చెప్పాడు పర్సనల్గా, నా విషయంలో దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి, చిత్తం ఏంటి, అది ఏమి కూడా వాళ్ళు అసలు ఆలోచించరు. ఓకే, ఇంకొంతమంది పాస్టర్లు ఏంటంటే బనానా ఇచ్చి, తర్వాత ఆయిల్ అని, కర్చీఫ్ అని, ఇలాంటివి కూడా ఇచ్చి మీకు మిరాకిల్స్ జరుగుతాయి, హీలింగ్స్ జరుగుతాయి, ఆయిల్ రాసి, వాటర్ వేసి, ఇలా కూడా జరుగుతున్నాయి, మరి ఏంటండి ఇవన్నీ? అదే కదా ముందు మనం చెప్పుకున్నట్లే, అంటే ఒక బనానా ఇచ్చి బనానా తింటే మీకు పిల్లలు పుడతారు అని ఒక బనానా పాస్టర్ అని చెప్పి ఇప్పుడు మిగతా వేరే మతాల వరకు బాగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు బాగా ట్రోల్ చేస్తున్నారు. సో వాళ్ళకి మనం ఒకవేళ నిజంగా వాళ్ళు తెలిసి
ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫేమస్ అవ్వడానికి, పరిశుద్ధాత్మ దేవుని వాడుకోవడానికి వాళ్ళు చేస్తున్న పద్ధతులు ఇవన్నీ కూడా. బట్ ఇదైతే యాక్చువల్ క్రైస్తవం అయితే కాదు. మనకి మెజర్మెంట్ బైబిల్ కదా. బైబిల్లో హోలీ స్పిరిట్ యొక్క పర్పస్, అసలు ఎందుకు వచ్చాడు, ఆ ట్రైన్ గాడ్లో గాడ్ ది స్పిరిట్ యొక్క మెయిన్ అసలు ఆ పర్పస్ ఏంటి, ఆయన యొక్క పనులేంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి అని మనం అర్థం చేసుకుంటే ఇది రాంగ్ అని ఈజీగా మనం తెలుసుకోగలం, తెలుసుకోవచ్చు. అవును, కానీ వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అదే కదా, ఇప్పుడు జనరల్గా మీరు అన్నట్టు ఆలోచించిన బైబిల్ చదివిన బ్యాక్ టు బైబిల్ సో అర్థమవుతుంది అన్నారు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని. బట్ వాళ్ళు బైబిల్ చదివి ప్రేయర్లు చేసి మీటింగ్స్ పెట్టి వాళ్ళు వాక్యం చెప్తూ కూడా వాళ్ళకి ఎందుకు ఆ పాయింట్ అర్థం కావట్లేదు, అది నాకు అర్థం కాలేదు మరి. అదే కదా, యాక్చువల్గా మేజర్ డాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఆ డాక్టర్లో త్రింటీ అనేది చాలా మంచి సబ్జెక్ట్ అది. ఓకే, సో త్రింటీ అనేది నువ్వు అర్థం చేసుకుంటే ఈ అబద్ధ బోధల్లోకి అసలు వెళ్లకుండా నువ్వు ఆపుకోగలవు. అంటే ఒక స్పీకర్ టీవీలో మాట్లాడుతుంటే వితిన్ ఆ 2 మినిట్స్లో లేదంటే ఒక 1 మినిట్లో అతను చెప్పింది కరెక్టా రాంగ్ అనేది నువ్వు డిసైడ్ చేసుకోగలవు. సో త్రింటీ అనే ఆ డాక్టర్ మీద సరైన అవగాహన లేకపోవడం ప్రధానమైన కారణం. సో వీళ్ళందరూ నువ్వు అన్నట్టు ఏంటంటే బైబిల్ చదువుతారు కదా, అయినా సరే వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే బైబిల్ చదివే పద్ధతి కూడా వేరేగా ఉంటుంది. అంటే నాకు ఎలాగైతే తోస్తుందో, నాకు ఎలాగైతే అర్థమవుతుందో దాన్నే నేను ఆ ప్రజలకు చెప్పాలి అనుకుంటే అక్కడ రాంగ్ అది. సో బైబిల్ అనేది అక్కడ కాంటెక్చువల్ మీనింగ్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. హిస్టారికల్ మీనింగ్ ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ముందు పెట్టుకొని సో బైబిల్ మనం అధ్యయనం చేయాలి. అలా చేస్తేనే ఎంత పెద్ద స్పీకర్ అయినా సరే మాట్లాడింది అది రాంగ్ తెలుసుకోవచ్చు. బైబిల్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్, అన్ని రకాలుగా మనం చేయాలి. జస్ట్ స్టడీ అంటే ఏదో చదివేసాం రీడింగ్ కాకుండా డీప్గా స్టడీ చేయాలనేది మెయిన్ పాయింట్. అదే మెయిన్ పాయింట్, ఎందుకంటే అది లేకపోవడం వల్లే ఎంతమంది ప్రజలు మోసపోతున్నారు, ప్రతి ఒక్కరు కూడా మోసం చేయడానికి రెడీగా ఉన్నారు కూడా. ఈ పాస్టర్ అమ్మతేజ అనే వ్యక్తే కాదు, భవిష్యత్తు లైన్లో ఇంకా చాలా మంది ఉంటారు. సో వాళ్ళు కూడా వస్తారు, ఇతను ఫాలో అవుతారు, ఈ ఇలాగే ఇతను చేసే పనులు వాళ్ళు కూడా చేసి ఫేమస్ అవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే ఇక్కడ మారాల్సింది పాస్టర్ల కన్నా ముందు ఆ చర్చ్కి వెళ్ళే మెంబర్స్ ఏమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అంటే మనం వాళ్ళని గుర్తించామనుకోండి, హీఈస్ అ ఫేక్ పాస్టర్ అని మనం గుర్తిస్తే యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద చర్చ్లో మెంబర్గా, అప్పుడు ఇలాంటి వాళ్ళు స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫ్యూచర్లో. అంతే కదా, ఎందుకంటే చర్చ్లో మెంబర్స్ ఎక్కువ, పాస్టర్ 1 కదా. సో మనం ఎక్కువగా మనం చదివి నలుగురికి చెప్పి ట్రూత్ ఏంటో తెలుసుకొని చెప్తే, స్ప్రెడ్ చేస్తే గోస్పల్ని, సో వాళ్ళు అలాంటి వాళ్ళు తగ్గుతూ ఉంటారేమో అనేది నాకు సొల్యూషన్గా అనిపించింది. అంతే, వన్ ఆఫ్ ద సొల్యూషన్, మేబీ బోల్డ్ ఉండొచ్చు. నాకు అనిపించింది దేవుడు మనకిచ్చిన ఫైనల్ రివిలేషన్ ఈ బైబిల్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే అది ఎవరినైనా సరే మనం ఈజీగా అది సరైన బోధ లేకపోతే అబద్ధ బోధ లేకపోతే మోసం చేస్తున్నాడా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడుకుంటున్నాడా, ఇది తప్పుడు మిరాకిల్సా లేకపోతే క్రియేట్ చేసిన మిరాకిల్సా అని ఈజీగా ఎవరైనా చెప్పచ్చు. ఎందుకంటే స్టేజ్ మీద ఎక్కి వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో, హీలింగ్ చేయమని, జస్ట్ లేకపోతే ఇలా టచ్ చేసి ఇలా తోస్తే పడిపోవడం, అక్కడ వాళ్ళు కొట్టుకోవడం, అదంతా ఒకటి ట్రాన్స్ లాగా, ఒక నిజం చెప్పాలంటే అదొక యాక్టింగ్ లాగా నాకైతే అనిపిస్తుంది. అది నా ఒపీనియన్, నేను చూసినప్పుడు నాకు కలిగే ఫీలింగ్. సో వాళ్ళు ఎవరైతే అలాగ యాక్ట్ చేస్తున్నారో లేకపోతే అలాగ ఉంటున్నారో, అయ్యో పక్క వాళ్ళు పడిపోయారే, నేను పడిపోతే బాగోదన్న ఫీలింగ్తో నిజంగా కొంతమంది పడిపోయిన వాళ్ళు అలా ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళు కూడా మారారు. వాళ్ళు మారి చైన్ అంటేనే కదా ఇప్పుడు ఈ పాస్టర్ అన్న వాళ్ళు ఇదవుతారు. అయితే చేంజ్ అనేది అదర్ రిలీజియన్స్ కోసం, ఇప్పుడు అదర్ రిలీజన్ మారిపోవాలి చేయాలి అది కాదు పాయింట్. అదర్ రిలీజన్స్ కాదు, మనలో మనం ఫస్ట్ మారాలి. సో బ్యాక్ టు ద బైబిల్, ప్రేయర్, ఫెయిత్, మీరు అన్నట్టు బైబిల్ స్టడీ, ఇవన్నీ చేసుకొని మనం మళ్ళీ పర్ఫెక్షన్లోకి రావాలి. సో కరెక్ట్గా గాడ్ అంటే ఏంటి, హోలీ స్పిరిట్ అంటే ఏంటి, ఈ ట్రినిటీ కోసమే కరెక్ట్గా, ఎందుకంటే ట్రినిటీ అనే దగ్గరికి వచ్చేసరికి అది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్, ఐ నో అది నాకు తెలుసు. బట్ యాక్చువల్గా బయట నుంచి మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ట్రినిటీ దగ్గర, ట్రినిటీ అంటారు
ముగ్గురు ఈక్వల్ అంటారు. బట్ ఫాదర్ గాడ్ ది ఫాదర్ ఏమో తండ్రి కదా, కొడుకు అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కొడుకు కదా, అప్ అండ్ డౌన్గా చూపిస్తారు, ఏదో నెక్స్ట్ జనరేషన్లా చూపిస్తారు, అడుగుతారు, వాళ్ళకి ఆ డౌట్ కూడా ఉంది. సో మనం ఎంత దాని మీద ఎక్స్ప్లెనేషన్ చేసినా చెప్పినా అర్థం కాదు. క్రిస్టియన్స్ మనకే అర్థం కాదు, ఇంకా బయట వాళ్ళ సంగతి సెకండ్. సో మనం ముందు అర్థం చేసుకొని మారాలి ఫస్ట్ అనేది నాకు అనిపిస్తుంది. నా బర్డెన్ కూడా క్రిస్టియన్స్ బాగా మారాలనేది. అంటే మెయిన్ పార్ట్ మన ప్రాబ్లం అంతా కూడా అండర్స్టాండింగ్ లెవెల్ ఇక్కడే కదా ఉంది. అంటే సో త్రింటిని ముగ్గురు కూడా ఈక్వల్ ఇన్ ఎసెన్స్, సో అందులో ఎక్కడా కూడా చేంజ్ లేదు, ఎక్కడ డిఫరెన్స్ లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు అడుగుతున్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది, పరిశుద్ధాత్ముణ్ణి చాలామంది పరిశుద్ధాత్మ అక్కడతో ఆగిపోతున్నారు, ఆత్మ వచ్చింది ఆత్మ వెళ్ళింది అంటే ఏదో ఒక శక్తి లాగా ఒక పవర్ లాగా దీన్ని చూడడం స్టార్ట్ చేశారు. ఇదే చాలా మందికి నేర్పిస్తున్నారు కూడా, అంటే నీ మీదకి ఆత్మ వస్తుంది, ఇది వేరే మతాల్లో వేరే పనుల కోసం వాడే పదాలు యాక్చువల్గా ఇవి, నీ మీదకి వస్తుంది అంటే వేరే మతాల్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఆత్మల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో నిజాలు చెప్తారు, లేకపోతే ఏదో వాళ్ళు మంచి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని చెప్పడానికి వాళ్ళు వాడుతున్న ప్రాసెస్ అది. అంటే హోలీ స్పిరిట్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేసుకున్నారు చేసుకున్నారు. సో యాక్చువల్గా హోలీ స్పిరిట్ అనే ఆ పదానికి అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఈజ్ ఎ పర్సన్, ఆయన వ్యక్తి. సో వ్యక్తి అనే వ్యక్తి అంటే మళ్ళీ ఫిజికల్ బీయింగ్ కాదు అది, అంటే పర్సనాలిటీస్ ఉన్నాయి, సో ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, సో అదన్నీ కూడా నువ్వు ఊహించుకోవాలి. బట్ ఇది చెప్తే జనరల్గా అర్థం కాదు కదండి, ఎందుకంటే వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్ స్పిరిట్. సో స్పిరిట్ అనేటప్పుడు ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ బీయింగ్. సో హౌ యూ కెన్ సే ఫిజికల్ బీయింగ్ మ్యాటర్లో మనం మాట్లాడుతున్నాం వ్యక్తి అని, పర్సనాలిటీ. సో ఈ టూ డిఫరెన్స్ జనరల్లీ అర్థం కాకపోవచ్చు. ఇది అర్థం కావాలంటే మళ్ళీ మనం బ్యాక్ టు ద బైబిల్, జ్ఞానం, ఫెయిత్ ఇవన్నీ మ్యాటర్ అవుతుంది. ఏ విషయం అర్థం అవ్వాలన్నా సరే నువ్వు మళ్ళీ వెనక్కి బైబిల్ దగ్గరికి రావాలి. లాజిక్లో బ్యాగింగ్ ద క్వశ్చన్ అంటారు అనమాట. అంటే సో నీకు ఎక్కడ ఆన్సర్ వస్తుంది అంటే మళ్ళీ బైబిల్ దగ్గరే. సో పరిశుద్ధాత్ముడు అంటే మళ్ళీ నువ్వు అన్నట్టు ఓన్లీ ఆత్మే కదా, స్పిరిటే కదా అని బైబిల్ ఎక్కడ పోర్ట్రేట్ చేయట్లేదు కదా. సో పరిశుద్ధాత్ముడు అనగానే ఇస్ ఎ పర్సన్, ఎందుకంటే నేను వెళ్తాను, ప్రభువు చెప్తున్న లాస్ట్ ప్రామిస్ ఏంటంటే నేను వెళ్తాను, నేను వెళ్ళగానే ఆయన వస్తాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. అంటే ఆయన ఇన్ ద సెన్స్ ద పర్సన్, yes, ఇట్ షోస్ ద పర్సన్ కదా. సో ఆయన మిమ్మల్ని కంఫర్ట్ చేస్తాడు, ఆదరిస్తాడు, సదాకాలం ఉంటాడు. సో మనం అక్కడ ఉన్న కంప్లీట్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. కానీ ఇది మరి అదర్ రిలీజియన్స్ వాళ్ళకి అర్థమవుతే పక్కన పెడదాం, మన వాళ్ళకి అర్థం కావట్లేదని నా ఫీలింగ్. మీరు ఇందాక అన్నట్టు పరిశుద్ధాత్మని అంటే ఇట్ షోస్ లైక్ పవర్ ఆర్ ఎ థింగ్, ఏదో ఒక వస్తువుని వాడుకున్నట్టు దాన్ని హోలీ స్పిరిట్ అనే వర్డ్ని ఈజీగా వాడేస్తున్నారు. అది మనలో ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటుంది కదా హోలీ స్పిరిట్ అనేది. సో ఆ ఫియర్ కూడా లేదు, ఆ ఫియర్ కదా. ఎప్పుడైతే ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాను అంటే ఆ కన్విక్షన్, ఆ పాప క్షమాపణ నేను అడుగుతున్నాను అంటే ఆ రోల్ ప్లే చేసేదే పరిశుద్ధాత్మ, నన్ను పాపాన్ని ఒప్పింపజేసేవాడు ఆయన. అంటే ఒప్పుకోను, ఆయన సేవియరు నాకు కావాలి, నేను పాపిని, నాకు ఒక సేవియర్ నీడ్ ఉంది. సో ఈ ప్రాసెస్లో నేను కన్విక్ట్ అవుతున్నాను అంటే, క్షమాపణ అడుగుతున్నాను అంటే నా ఒప్పింపు చేసేవాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, అప్పుడు నా హృదయంలోకి వస్తాడు ఆయన. సో అది స్పిరిట్ కమింగ్ అంటారు. ఓకే, స్పిరిట్ కమింగ్ తర్వాత డైలీ నేను బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆయనలో ప్రతిరోజు ఎదుగుతుంటాను కదా ఆ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో. సో ఆ ప్రాసెస్లో ఈ స్పిరిట్ ఫిల్లింగ్ అని జరుగుతుంది. సో రెండు కూడా అంటే ఇట్స్ జస్ట్ ట్రావెలింగ్ విత్ ద హోలీ స్పిరిట్. అంతే, ట్రావెలింగ్లోనే హోలీ స్పిరిట్ అంటే ఏంటనేది మనకి తెలుస్తుంది. పర్సనల్, ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంతే అంతేగాని ఇప్పుడు మనం ఏదో చెప్తే వాళ్ళకి ఎట్ ద స్పాట్ ఇట్ సెల్ఫ్ అర్థం కాదు. అంటే ఈ మిరాకిల్స్ ఏవైతే అవుతున్నాయో దానికి ఏమి విరుద్ధం కాదు బైబిల్.
నిజంగా అక్కడ నీడ్ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ కూడా మిరాకిల్ చేస్తాడు, చేయగలడు. అవునండి, అవును. అక్కడ నీడ్ ఎందుకంటే నేను ఎఫ్ఎంబీబీది ఒకటి మనం విన్నాం కదా, అవును, ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పే విట్నెస్ ఒక్కొక్కటి రియల్ నాకు గూస్ బంప్స్ వచ్చేసాను. చాలా చాలా ఎంత నేను అది ఫీల్ అయ్యి, ఇలా జరుగుతుంది నిజంగా అంటే మన లైఫ్లో జరుగుతుంది, మేబీ మనం పట్టించుకోకపోవడము అంత తెలుసుకోకపోవడము అవుతుంది, బట్ అతను చెప్తున్నప్పుడు వాళ్ళు జరుగుతున్న మిరాకిల్స్ ఒక్కొక్కటి ఆ చిన్న విలేజ్ ఏరియాలోని అతను చేస్తున్న మినిస్ట్రీ ట్రూత్ఫుల్గా జెన్యున్గా ఫెయిత్ఫుల్గా చేసిన జెన్యున్ మినిస్ట్రీ, ఫ్యామిలీ అలాగే వైఫ్ బేబీతో అమ్మాయి ఆవిడ సపోర్ట్ చేయడం, నెక్స్ట్ అలా ఒక్కొక్కరు మారడం ఆ ఏరియాలోని చాలా మంచిగా అనిపించింది. అది నేనంటే అన్బిలీవబుల్, అలాంటివి నేను వినలేదు. ఇటువంటి మిషనరీస్ చేస్తున్న సేవ ప్రతిరోజు కూడా ఒక మిరాకిల్స్ గానే జరుగుతుంది. చాలా ఫెయిత్ మీద డిపెండ్ అవుతారు. ఆ అద్భుతాలు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వచ్చి చెప్పుకోరాలి వీళ్ళగా. సో వీళ్ళు దాన్ని కొంచెం ఒక రకంగా డబ్బా కొట్టుకుంటూ వాళ్ళు షో ఆఫ్ చేస్తూ వాళ్ళు ఫేమస్ చేసుకుంటారు. కానీ నిజంగా జరుగుతాయి మిషనరీస్ వాళ్ళు చేసిన పరిచర్యలో గాని గ్రామాల్లోని అడవుల్లోని, అది ఒకటి కాదు రోజుకి 100 కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అంత నీడ్ ఉంది అక్కడ, అందులో నుంచి ఒకటో రెండో చెప్తారు, అది టెస్టిమోనీగా. yes. సో మీ ప్రేయర్స్ అతను చెప్తున్నప్పుడు ఆ రోజు మీ ప్రేయర్స్ మాకు ఎలాగైతే కాపాడుతుంది, అంటే వీళ్ళ గురించి ఎవరో ప్రేయర్ చేస్తున్నారు, ఆ ప్రేయర్ ఎలా వీళ్ళు కాపాడుతుందంటే ఒక్కొక్క టెస్టిమోనీ ఆ రోజు చెప్పినప్పుడు అతను కోర్టులో పాము వెళ్ళిపోయింది, అయినా ఆ టైంలో మీటింగ్ జరిగినంత వరకు ఏం చేయకుండా ఎవరో ప్రేయర్ చేస్తున్నారు అట్ ద స్పాట్ ఇట్ సెల్ఫ్, మా పాస్ట్ గాని కాపాడండి అన్నట్టు. సో ఇలాంటి టెస్టిమోనీస్ వింటుంటే నిజంగా రోజు నా గూస్ బంప్స్, మరి ఇంక నేను చెప్పలేను ఆ ఫీల్. అది కదా రియల్ మిరాకిల్స్, అది కదా రియల్గా దేవుడు మనకి రక్షించడం అనేది. బట్ వీళ్ళేంటంటే ఎట్ ద స్పాట్ టచ్ చేస్తా, నువ్వు పడిపోయావా, నీలో నుంచే దయ్యం బయటకు వెళ్ళిపోయింది, స్పిరిట్ ఈవిల్ స్పిరిట్ బయటకు వెళ్ళిపోయింది, ఇలా చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. అంటే దానికి దీనికి కంపారిజన్ అంతే కదా. అంటే ఒక మంచి బైబిల్ పండితుడు జేఎన్జే మినిస్ట్రీస్లో బాబ్ ఎలెఫ్ ఈ విషయంలో ఒక మంచి మాట వాడతారు అన్నమాట. అంటే యేసుక్రీస్తులో ఎప్పుడు కూడా పడిపోయిన వాళ్ళని లేపాడు కానీ నించిన వాళ్ళని ఎప్పుడు కూడా పడగొట్టలేదని. అంటే నిజంగా ఇప్పుడున్న సినరీ ఏదైతే ఉందో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే అందరినీ కూడా వాళ్ళు పడగొడుతున్నారు టచ్ అని చెప్తూ, లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఒక ఎమోషనల్గా ఆ అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేసి అలా చేస్తుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ పడిపోయిన జీవితాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాడు. అవును, అంతేగా. అది కదా హోలీ స్పిరిట్ యొక్క మెయిన్ పర్పస్, అది లైఫ్ ని బిల్డ్ చేస్తాడు, క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తాడు. అందుకే కదా ఆత్మ ఫలం కోసం చాలా స్ట్రెస్ చేస్తూ మాట్లాడుతుంటాడు అపోస్టల్ పౌలు. సో ఆ ఫ్రూట్ అని చాలా ఇంపార్టెంట్, ఆత్మ ఫలం అనేది. మరి అది తెలుసుకోలేకపోతున్నారు కదా, అది ఎంత ఇంపార్టెంట్ ఆత్మ ఫలము అనే వర్డ్ అది దేని నుంచి వచ్చింది, అలాగే ఇవేమి స్టడీ చేసేది మీరు అన్నట్టు తెలుసుకోలేకపోతున్నారు. నేనేమంటానంటే ఈ టాపిక్ కోసం ఈ డిస్కషన్స్ ఇంకా ఎక్కువ రావాలి, ఫెలోషిప్స్లో కానీ బిగ్ బిగ్ చర్చెస్లో కానీ దీని మీద ఇంకా ఎక్కువ సెమినార్స్ కండక్ట్ చేయాలి. అంటే ఎక్కువ డిస్కషన్స్ అవి పెట్టాలి నాకు, ఎందుకంటే నిజంగా ఏదైతే ట్రూత్ అనేది వెలుగులోకి రాకపోతే ఆటోమేటిక్గా అక్కడ వచ్చి ఆ డార్క్నెస్ ఏదైతే ఫాల్స్ ఏదైతే ఉంటుందో ఆ డాక్ట్రిన్ వచ్చి కూర్చుంటుంది. సో దీన్ని మనం ఇంకా ఎక్కువగా వెలుగులోకి తీసుకురావాలి. ఆ నీడైతే ఉంది, డిస్కషన్స్ పెట్టాలి, ఏది తప్పు ఏది రైటు అనేది ప్రతి చర్చ్లో కూడా తెలుసుకో, చాలా చర్చెస్లో స్టార్ట్ చేశాయి ఈ సెమినార్స్ కండక్ట్ చేయడం అనేది. బట్ ఇంకా అది ఇంకా దీన్ని పెంచాలి, ఈ సెమినార్స్ కండక్ట్ చేసి చాలా నీడ్ అయితే ఉంది హోలీ స్పిరిట్ గురించి చేయడం చెప్పడం అనేది. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి నేనేమనుకుంటున్నా అంటే హోలీ స్పిరిట్ మీద మీరు అన్నట్టు మోర్ అవేర్నెస్ రావాలి, ఎడ్యుకేట్ అవ్వాలి. చర్చెస్ కూడా వాటి మీద టాపిక్స్ మీద సెమినార్స్ కండక్ట్ చేసి మంచి మంచి స్పీకర్స్ తోటి డాక్టరేట్స్ థియాలజీ తెలిసిన వాళ్ళతో మెసేజెస్ ఇప్పించి వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేసి, దీంతో పాటు పర్సనల్ బైబిల్ స్టడీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫెయిత్ లేకపోతే హోలీ స్పిరిట్తో మనం ట్రావెల్ చేయలేము, తెలుసుకోలేము. సో కాబట్టి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అని నాకైతే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.